ఓసారి ఇంగ్లండ్లో చలికాలంలో రాత్రిపూట రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడానికి వచ్చినటువంటి ప్రయాణికులను ట్రైన్లో ఉన్నటువంటి టీటీ ఆయన ప్రతి ఒక్కరిని నిలబెట్టి మరీ వారి యొక్క టికెట్ని పర్సనల్గా ఎగ్జామిన్ చేసి ట్రైన్ ఎక్కనిచ్చాడు అట్లా చేస్తున్నప్పుడు వారిలో చాలామందికి కోపము విసుకు అండ్ ఇబ్బంది కలిగింది ఎందుకంటే చల్లని రాత్రి బయట నిలబెట్టి మరీ అంత క్షుణ్ణంగా టికెట్ పరీక్ష చేస్తున్నాడు అని సో కొంతమంది ఆయనతో డైరెక్ట్గా అనేశారు ఈరోజు రాత్రి నీవు మా మధ్య పాపులర్గా ఉండవు ప్రజాదరణ నీకు ఉండదు అన్నప్పుడు ఆయన చిరునవ్వుతో ఏమన్నాడంటే నాకు జనాల ప్రజాదరణ అవసరం లేదు నాకు నా యొక్క బాస్ ఆదరణ ఉంటే చాలు నేను ఆయన ఎదుట పాపులర్గా ఉంటే చాలు ఎందుకంటే నాకు మనుషులు ఉద్యోగాన్ని ఇవ్వలేదు నన్ను జీతమిచ్చి పోషించట్లేదు నా బాస్ నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు నా బాస్ నాకు ఆదేశాన్ని ఇచ్చాడు నా బాస్ నాకు జీతం ఇస్తాడు కనుక నేను ఆ ఒక్కడిని సంతోషపెట్టుటకే ఇక్కడ ఉన్నాను అని చెప్పి క్షుణ్ణంగా ప్రతి టికెట్ పరిశీలన చేసిన తర్వాతే ట్రైన్ ఎక్కనిచ్చాడు నా అతడు ఒక మంచి ఉద్యోగి నమ్మకమైన ఉద్యోగి నీతిగల ఉద్యోగి ఎందుకంటే అతడు న్యాయముగా పనిచేశాడు అలాగే దేవుడి చేత ప్రేమించబడి పిలువబడి రక్షించబడిన తర్వాత సేవలో నియమించబడినటువంటి ప్రతి క్రైస్తవ సేవకుడు ఏసుక్రీస్తు యొక్క పాద దాసునిగా ఉండుటకు రాబడిన ప్రతి సేవకుడు కూడా సంఘ కాపరి కూడా ఇదే దృక్పథంతో దేవుడి సేవ చేస్తే ఎంత క్షేమం అండ్ దేవుడికి ఎంత మహిమ మనుషులకి ఎంత మేలు మేము దేవుడిని సంతోషపెట్టుటకు మాత్రమే నియమించబడ్డాం దేవుడికి నమ్మకంగా దేవుడి యొక్క నీతిగల సేవను వాక్యప్రకారము చేయుటయే మా ప్రధాన లక్ష్యము ధ్యేయము అనుకుంటే అంత బేష్గా ఉంటుంది సో ఆ టికెట్ కలెక్టర్ లాగా ఈరోజు నా చర్చ్లో దేవుడి సేవకులు మనకి చాలా అరుదుగా కనిపిస్తారు ఎందుకంటే ఎక్కువ మంది ప్రజాదరణ పొందడానికి మనుష్యుల అభిమానాన్ని చొరగొనడానికి మనుషుల మధ్యలో పాపులర్ అవ్వడానికి పీపుల్ ప్లీజర్స్ అయిపోతారు మనుషుల్ని సంతోషపెట్టేవారు అయిపోతారు అట్లాంటి వారు దేవుడి ఎదుట అన్పాపులర్గా ఉంటారు భూలోకంలో వారు పాపులర్ అయినా కూడా పరలోకంలో వారు అన్పాపులర్గా మారిపోతారు అండ్ యేసుక్రీస్తు యొక్క సేవకుడు కూడా ప్రతినిత్యము ఈ తీర్మానము చేయాలి నేను మనుషుల ఎదుట పాపులర్గా ఉండాలా లేకపోతే దేవుడి ఎదుట ఆయన్ని ప్లీజ్ చేసేటువంటి వ్యక్తిగా ఉండాలా మనుషుల్ని మనము సంతోషపరిస్తే దేవుడికి మహిమ రాదు వారికి మేలు కలగదు కానీ మనము దేవుడిని సంతోషపరిస్తే అప్పుడు దేవుడికి మహిమ కలుగుతుంది అండ్ మనుషులకు మేలు కలుగుతుంది అండ్ ఒక వ్యక్తి ప్రభు అయిన యేసు అత్తయ్య ఆరులో చెప్పినట్టు ఒక మనిషి ఇద్దరు యజమానులకు దాసుడుగా నేరడు ఇద్దరు మాస్టర్స్ని ఒకే టైంలో ఒక వ్యక్తి సర్వ్ చేయలేడు సో మనకి మనుషులు మాస్టర్స్ కారు అంటే ప్రజలు మన యజమానులు కారు ప్రభువే మన యజమాని కనుక ఆయన పక్షమున మనం న్యాయముగా సేవ చేసినప్పుడు మనుషులు మనల్ని మెచ్చుకోకపోయినా మనల్ని వారు ఏ రకంగా అభిమానించకపోయినా పర్వాలేదు కానీ దేవుడు ఒక రోజున బలా నమ్మకమైన మంచి దాసుడా అని మాత్రం మెచ్చుకుంటాడు అండ్ ప్రతిఫలాన్ని ఇస్తాడు అది ప్రతి దేవుడి సేవకుడిలో ఉండాల్సినటువంటి లక్షణం కనీసం ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి అయినా ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది ప్రపంచం నాశనానికి చాలా వేగంగా పోతుంది కనుక ప్రతి సేవకుడు అట్లా మారితే ఎంతో భేషిగా ఉంటుంది బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి ఏసుక్రీస్తు ప్రభు సర్వోన్నతమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం ప్రతివారం దేవుడు దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుడి వాక్యం నుండి మన జీవానికి భక్తికి క్రైస్తవ విశ్వాసిగా అండ్ క్రైస్తవ పరిచారకునిగా మనం ఎలా జీవించి దేవుడిని మహిమపరిచి ధన్యతలో ఉండగలమో నేర్చుకుంటున్నాం దేవుడు నేర్పిస్తున్నాడు దాన్ని బట్టి దేవుడి దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అలా మీరు నేర్చుకుని మేలు పొందుతారని ఆశిస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్నాను అండ్ ఈరోజు మన ఎపిసోడ్లో గలతి పత్రిక ఒకటో అధ్యాయం పదో వచనంలో అపోస్తులైన పౌలు తన వ్యక్తిగత హృదయ అభిలాషను ఇట్లా తెలియజేస్తాడు ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా నేను మనుషులను సంతోషపెట్టు గోరుచున్నానా నేనిప్పటికి మనుషులను సంతోషపెట్టు వాడినైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును చాలా స్పష్టంగా సూటిగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి సామాన్యమైనటువంటి రీతిలో ఆయన తాను ఎలాంటి సేవకుడో తన యొక్క హృదయ ఉద్దేశం ఏంటో చెప్పేశాడు ఈరోజు మన పాడ్కాస్ట్ యొక్క అంశం ఏంటంటే గాడ్ ప్లీజింగ్ ప్రీచర్స్ గాడ్ ప్లీజింగ్ ప్రీచర్స్ దేవుని సంతోషపరిచే బోధకులు దేవుని సంతోషపరిచే బోధకులు అపోస్తులైన పావులు గలతి పత్రికలో ఒకటో అధ్యాయంలోనే ఆయన ఎలా దేవుడి చేత ప్రేమించబడ్డాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎలా దేవుడి చేత దేవుడి సేవ కొరకు ప్రతిష్ఠించబడ్డాడు తర్వాత తగిన సమయమందు యేసుక్రీస్తు నందు పిలవబడ్డాడు పాపము నుండి క్షమించబడి రక్షించబడి పరిశుద్ధపరచబడ్డాడు దేవుడి సేవకు ప్రతిష్ఠించబడి నియమించబడ్డాడు అంత చెప్తాడు అండ్ ఆయన దేవుని సేవకునిగా మారినప్పుడు ఆయన ఎలాంటి సేవ చేయడానికి తను తాను అప్పగించుకున్నాడో అది కూడా ఈ యొక్క వచనంలో ఆయన చెప్పాడు సో అపోస్తులైన పౌలు ఒక పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పరిచారకుడు ఏసుక్రీస్తు యొక్క బాండ్ స్లేవ్ అంటే ఏసుక్రీస్తుకి జీవితకాలపు బానిసగా తను తాను అప్పగించుకున్నటువంటి ఒక యథార్థ పరుడు ఆయనలో తీవ్రమైనటువంటి తృష్ణ దైవాపేక్ష దాంతోపాటు పరిశుద్ధమైనటువంటి పౌరుషం ఉన్నటువంటి దేవుని యొక్క అపోస్తలుడు అండ్ దేవుని యొక్క సేవకుడు సో సువార్తను దేవుడు ఎట్లా ఇచ్చాడో అట్లాగే అతడు ఇతరులకు ప్రకటించుటకు తను తాను అప్పగించుకున్నాడు సువార్తను ఎవరైనా కలుషితం చేసినా సువార్తకు వ్యతిరేకంగా ఎవరైనా పోరాటానికి వచ్చినా ఆయన వెంటనే తన రోషాన్ని చూపించి దేవుడి పక్షాన దేవుడి యొక్క సేవను బలముగా ఘనముగా జరిగించేవాడు సో ఈ పౌలు ఆయన రక్షించబడక మునుపు మనుషులను సంతోషపెట్టువాడిగానే ఉన్నాడు అందరిలాగానే బ్రతికాడు కానీ రక్షించబడిన తర్వాత అతని యొక్క ధ్యేయం మారిపోయింది అతడు ఇప్పుడు మరి ఒక భక్తుడు అన్నట్టు రాజకీయ నాయకుడు కాదు రాజకీయ నాయకులు మనుషులను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తారు కానీ పౌలికి తెలుసు తాను యేసుక్రీస్తు యొక్క రాయబారి అని కనుక రాయబారులు సందేశాలు ఇవ్వడంలో ఏమాత్రము సంకోచము లేకుండా ఏమాత్రము సందేహము లేకుండా వారు స్పష్టంగా దాన్ని తమ రాజు తరపున ఎవరికైతే చెప్పాలో చెప్పేస్తారు సో అట్లాంటి రాయబారిగా ఈయన మనకు కనబడతాడు ఇదే పౌలు మనుషుల్ని అంటే పురుషుల్ని కానీ స్త్రీలను కానీ తన సేవా కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన సంతోషపరచలేదు ఆయన్ని ఎంతోమంది విమర్శించారు ఆయనకి ఎంతోమంది వ్యతిరేకులు విరోధులు తయారయ్యారు కానీ ఆయన జీవితము అంతా కూడా యేసుక్రీస్తు సంతోషం కొరకే ఆయన గడిపేశాడు ఒకచోట ఇట్లా అంటాడు మొదటి కొరంతి నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో మీ చేతనైనను అంటే కొరంతీలతో చెప్తున్నాడు ఏ మనిషిని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనను నా ఎందు నాకు ఏ దోషము కానరాదు అయినను ఎందువలన నీతిమంతుడనుగా ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే సో తన జీవితం ఎట్లా ఉంది అనేది అంచనా వేసేవాడు తన లైఫ్ అండ్ మినిస్ట్రీ యొక్క అసెస్మెంట్ చేసేవాడు యేసుక్రీస్తు ప్రభువే ఆయన ఎదుట నేను సరిగ్గా ఉండుటే నా యొక్క కర్తవ్యం నన్ను మనుషులు ఏ రకంగా అసెస్ చేసినా పర్వాలేదు మిస్అండర్స్టాండ్ చేసుకున్నా పర్వాలేదు నన్ను క్రిటిసైజ్ చేసినా పర్వాలేదు నా వైపు వేలెత్తి చూపినా పర్వాలేదు నేను వారి క్షేమం కొరకు దేవుడి యొక్క సేవను దైవికంగానే చేస్తాను అన్నట్టుగానే ఆయన ఉన్నాడు చేశాడు కొరంతీల్లో ఆయన చాలామంది ఇష్టపడ్డారు చాలామంది ఆయన్ని విమర్శించారు ఇది మనకు తెలుసు ఎందుకంటే ఆయన్ని ప్రభువే తీర్పు తీరుస్తాడు ఆయన్ని ప్రభువే విమర్శిస్తాడు అండ్ ఆయన్ని ప్రభువే ప్రశంసిస్తాడని ఆయనకు బాగా తెలుసు కనుక ఆ దైవ సేవకుడు బైబిల్ ప్రకారము సరైనటువంటి దేవుని బోధకుడిగా ఉన్నాడు ప్రతి ఒక్కరూ అపోస్తలైనటువంటి పౌలు మాదిరిని తీసుకుంటే చాలా బేష్ ఈరోజున కొంత పేరు రాగానే కొంత సంఘంలో జనం పెరగగానే కొంత మరి ప్రఖ్యాతి గాంచగానే చాలామంది అలా నేనుండాలి అనుకునేటువంటి సేవకులు ఎంత అవివేకులో మరి వారికి వాక్యము ఎంత తక్కువగా వారి మీద తన ప్రభావం చూపిందో ఇట్టే మనకు అర్థమైపోతుంది వాక్యానుసారంగా మీరు ఆలోచిస్తే అఫ్ కోర్స్ అట్లా ఆలోచించేవారు తక్కువ కనుక చాలామంది అలాంటి సేవకుల్ని పసిగట్టలేకపోతున్నారు కానీ పౌలు లాంటి సేవకుడు దేవుడి చేత ఆమోదించబడినటువంటి సేవకుడు దేవుడి చేత మన ఎదుట పెట్టబడ్డాడు కనుక అక్కడ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది గాడ్ ప్లీజింగ్ ప్రీచర్స్ ఏమి చేస్తారు అంటే దేవుడిని సంతోషపరిచేటువంటి బోధకులు ఏమి చేస్తారు ఏమి చెయ్యరు వాక్యంలో చాలా ఉన్నాయి నేను ఒక మూడు లేక నాలుగు ముఖ్యమైనవి ఈ పాడ్కాస్ట్లో మీతో బ్రీఫ్గా పంచుకుంటాను గాడ్ ప్లీజింగ్ ప్రీచర్స్ నెవర్ వాటర్ డౌన్ ద గాస్పుల్ ఇన్ దేర్ ప్రీచింగ్ అంటే దేవుణ్ణి సంతోషపరిచేటువంటి బోధకులు కాపర్లు సువార్తికులు వారి యొక్క వాక్య పరిచర్యలో సువార్తను ఎప్పుడు కూడా పలచనగా చెయ్యరు అంటే సువార్త యొక్క ప్రభావమును తగ్గించే ప్రయత్నము చెయ్యరు సువార్త దేవుడి దగ్గర నుండి ఎట్లా మనకు వచ్చిందో దాన్ని అట్లాగే ఏమాత్రము కలపకుండా తీయకుండా ప్రకటిస్తారు అండ్ సువార్త అనేది ఏసుక్రీస్తు యొక్క సువార్త పాపిష్టి మనిషికి బొత్తిగా ఇష్టం ఉండదు శరీర సంబంధిగా భూ సంబంధిగా దైవ విరోధిగా ఉన్నటువంటి ఏ మనిషికి స్త్రీ అయినా పురుషుడైనా పెద్దవాడైనా పిల్లవాడైనా బొత్తిగా ఇష్టం ఉండదు కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను గూర్చి వాక్యంలో ఎట్లా మనకి బయలుపరచబడిందో అట్లాగే బోధిస్తే మనుషులు ఇష్టపడరు పాపం గురించి బోధిస్తే మనుషులు ఇష్టపడరు దేవుడి యొక్క పరిశుద్ధత గురించి బోధిస్తే మనుషులు ఇష్టపడరు దేవుడి ఉగ్రతను గురించి బోధిస్తే ఇష్టపడరు రాబోయే తీర్పును గురించి బోధిస్తే ఇష్టపడరు అండ్ మనిషి తన పాపమును ఒప్పుకోవాలని విడిచిపెట్టాలని దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ పొంది మారు మనసు పొందాలని ఖరాఖండిగా బోధిస్తే వారు ఇష్టపడరు ఎందుకంటే మానవుని యొక్క హృదయము వికారమైనది తిరుగుబాటుతో నిండుకొని ఉన్నది కనుక దానికి ఇది చాలా ఇబ్బందికరం అందుకని ఇష్టపడరు అయితే దేవుడు తన దాసులను ఎందుకు పెట్టాడంటే వారికి వారి యొక్క నిజాన్ని చెప్పడం వారికి వారి యొక్క వాస్తవ సత్యాన్ని చూపించడం అండ్ వారందరూ కూడా మనసు అనుభవంలోనికి రావడానికి వారిని ప్రేరేపించడు ఈ గలతీ పత్రికలోనే అపోస్తులైన పౌలు ఐదో అధ్యాయం పదకొండో వచనంలో ఇట్లా రాశాడు సహోదరులారా సున్నతి పొందవలనని నేను ఇంకనూ ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా సో సిలువ అనేది వారికి అంటే వారిలో ఉన్నటువంటి చాలామందికి అభ్యంతర కారణంగా ఉంది ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అనమాట అంటే వారిని నొప్పింపజేస్తుంది కనుక వారికి నచ్చట్లేదు కనుక వారికి సిలువద్దు వారిని ఓకే ఈ పని చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు ఈ పని చేస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు అని వారు చేసేటువంటి పనులలో వారిని పురమాయిస్తే వారికి సంతోషంగాని మీరు ఇవి మానుకొని ఆయన చెప్పినట్టు మారితే అని సిలువను గుర్చినటువంటి సువార్త చెప్తే వారికి అభ్యంతరం అందుకని ఏం చేశారంటే పౌలు కొరంతీలకు రాసినప్పుడు రెండో కొరంతి రెండో అధ్యాయం పదిహేడో వచనంలో ఇట్లా రాస్తాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపాడు ఆ రెండు పదాలు మీరు అండర్లైన్ చేసుకోండి కలిపి చెరిపెడు అనేకుల వలె వండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాం సో పౌలు ఎన్ని ప్రసంగాలు చేశాడో లెక్క మనకి తెలియదు కాకపోతే ఆయన చేసిన ప్రతి ప్రసంగం ఆయన చెప్పిన ప్రతి సువార్త సందేశం వ్యక్తిగతంగా చెప్పిన ఒకరికి చెప్పినా ఇద్దరికి చెప్పినా వెయ్యికి చెప్పినా ఆయన ఏం చేశాడు దేవుని ఎదుట నందు ఆ పరిచర్య చేశాడు కనుక ఆయన ఏసుక్రీస్తులో దేవుడి ఎదుట చేశాడు కనుక ఆయన ఎప్పుడు కూడా నమ్మకాన్ని వమ్ము చేయలేదు నమ్మక ద్రోహిగా సేవ చేయలేదు ఇతరులు అట్లా ఉన్నారు ఇతరులు ఏం చేశారు దేవుడి వాక్యాన్ని కలిపి చెరుపుతారు పెడ్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు దీన్ని గ్రీక్లో వాడినటువంటి ఆ పదాన్ని యొక్క అర్థం ఏంటంటే దేవుడి వాక్యమును కల్తీ చేయడం అడల్ట్రేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు దేవుడి వాక్యాన్ని కల్తీ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో వైన్ అనేది ద్రాక్ష రసాన్ని వారు తీసిన తర్వాత ప్యూర్ వైన్ని అమ్ముకుంటే లాభం తక్కువ వస్తుందని ఈ దొంగ వ్యాపారులు ద్రాక్ష రసంలో కొంత నీళ్లు కలిపి అది మరి ప్యూర్ వైన్ అంటే స్వచ్ఛమైన ద్రాక్ష రసం అని చెప్పి అంతే రేట్కి అమ్మేవారు సో తక్కువ ద్రాక్ష రసాన్ని ఇచ్చి ఎక్కువ డబ్బు గడించేవారు అండ్ మన కాలంలో కూడా మనకి తెలుసు కల్తీ వ్యాపారం ఎంత పెద్ద వ్యాపారమో పాలు మరి ప్యూర్ మిల్క్ అంటారు కానీ దాంట్లో కొన్ని నీళ్లు కలిపేస్తాడు సో వాడికి నీళ్లు కలిపినన్ని పాలు మిగిల్చుకుంటాడు కనుక వాడికి ఎక్కువ లాభం వచ్చేస్తుంది సో వీరేం చేస్తున్నారంటే దేవుడి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వారు నచ్చరు మెచ్చరు మాతో ఉండరు మాకు రావాల్సినటువంటి రాబడి రాదు అని చెప్పేసి దాన్ని పలచన చేసేసి మరి వారిని సంతోషపెట్టేటువంటి ప్రయత్నము చేశారు పౌలు ఏమి చేయలేదంటే మనుషులు కోరుకున్నట్టు ఆయన యేసుక్రీస్తు సువార్తను బోధించినప్పుడు దాంట్లో యూదా మతానికి సంబంధించిన ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి పాతకాలపు క్రియలను దాంట్లో జోడించి చెప్పలేదు ఫర్ ఎగ్జాంపుల్ సున్నతి పొందండి అని ఆయన చెప్పలేదు లేకపోతే తన సొంత ఊహాగానము చేయలేదు అబద్ధపు సిద్ధాంతాలను దాంట్లో చొప్పించి బోధించలేదు సువార్తను యాజ్ ఇట్ ఈస్గా చెప్పాడు అండ్ అందుకనే మనుషులకి కొందరికి ఆయన అంటే ఇష్టడిగా లేడు ఒకసారి ఒక సేవకుడు ఆయన ఉన్న కాలంలో పేరున్నటువంటి వాడు ఆయన్ని రెండు వేరు వేరు బైబిల్ సిద్ధాంతాలను నమ్మి నడిచేటువంటి సంఘాల వారు ఒకే ఆదివారం పూట రెండు సర్వీసులకు వాక్యపరిచర్యకు పిలిచారు ఒక వర్గమేమో క్యాల్వినిస్ట్లు ఇంకొక వర్గమేమో అర్మీనియన్లు సో ఈయన ఉదయము ఫస్ట్ క్యాల్వెనిస్ట్ చర్చ్లో వాక్యం చెప్తాడు తర్వాత వెంటనే అవతలికి పోయి అర్మీనియన్ చర్చ్లో వాక్యం చెప్తాడు సో రెండు సందేశాలు ఈయన సిద్ధపరచుకున్నాడు నిజానికి మరి ఆయన ఒకవేళ దేవుడి సేవకుడు అయితే ఆ ఇద్దరిని కూడా సంతోషపెట్టుట అది అసాధ్యం అది ఎట్లా ఉంటుందంటే వెలుగును చీకటిని కలపడం ఈస్ట్ని వెస్ట్ని కలపడం లాగా ఉంటుంది అది అసాధ్యం సో ఈయనేం ఏం చేశాడు హడావిడికి వెళ్ళిపోయాడు క్యాల్వినిస్ట్ వర్షిప్లో ఆయన ప్రీచింగ్ టైం వచ్చినప్పుడు లేచి నిలబడి ఆయన రెండు నోట్స్లు రాసుకొని రెండు జోబుల్లో పెట్టుకున్నాడు సో ఒక జోబులో నుండి నోట్స్ తీసి ఆ పేపర్ అంతా పెట్టుకుని టపటపా సందేశాన్ని ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు కొంతసేపు అయిన తర్వాత కానీ ఆయనకు అర్థం అవ్వలేదు ఆయన క్యాల్వినిస్టుల చర్చిలో కాల్వినిజం గురించిన సందేశం ఇవ్వకుండా అర్మీనియన్లకు సంబంధించినటువంటి సందేశం ఇస్తున్నాడు ఆ పాటికి మొఖాలు చిట్లించడం ఆ పాటికి పెదవులు వెరవడం ఆ పాటికి మనుషులు కదలడం ఒకరిద్దరు లేచి బయటికి పోవడం ఇవంతా జరుగుతుంది అప్పటికి ఆయన అర్థమైపోయింది కానీ అప్పుడు సందేశాన్ని మార్చలేడు కనుక అట్లాగే కొనసాగించేశాడు వారందరి కోపానికి ఉగ్రతకు గురైపోయాడు అండ్ ఆయనకి తెలుసు దీంట్లో కొందరు మరలా అక్కడేం చెప్తాడో వినడానికి కూడా వస్తారు ఆ సర్వీస్కి వస్తారని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయి మరలా అదే హడావిడిలో అప్సెట్ అయి ఉన్నాడు కనుక అక్కడ ప్రసంగం ప్రారంభించేసరికి అది అర్మీనియన్ చర్చ్ అక్కడ అర్మీనియనిజం గురించి చెప్పకుండా అక్కడ క్యాల్వినిస్ట్లకు సంబంధించిన సందేశం ఇచ్చేశాడు సో రెండు చోట్ల అంతా చెడగొట్టేశాడు రెండు చోట్ల అతనికి చీవాట్లు పడ్డాయి బయటకు వచ్చిన తర్వాత తన సన్నిహితుడైన స్నేహితుడు ముందు వాపోతే ఆ స్నేహితుడు అన్నాడు ఏముందిలే నువ్వు ఈ జోబులో పెట్టాల్సిన చేతిని ఆ జోబులో పెట్టావు ఆ జోబులో పెట్టాల్సింది ఈ జోబులో పెట్టావు అందుకే వీరికి ఇవ్వాల్సిన సందేశం వారికిచ్చావు ఇవ్వాల్సిన సందేశం వీరికి ఇచ్చావు సో ఇట్లాగే ఉంటుందన్నమాట మనుషుల్ని సంతోష పెట్టడానికి దేవుడి వాక్యాన్ని కలిపి చెరిపితే ఇట్లాగే వారికి ఇవ్వాల్సినటువంటి సందేశాలు వారికి ఇవ్వకుండా అందరికీ అన్యాయం చేసేటువంటి వ్యక్తులుగా మిగిలిపోతారు పౌల్ అట్లాంటి వాడు కాదు రెండవది గాడ్ ప్లీజింగ్ ప్రీచర్స్ నెవర్ ప్రీచ్ పాసివ్లీ వితౌట్ అఫెండింగ్ పీపుల్ అంటే దేవుణ్ణి సంతోషపరిచే బోధకులు ఎన్నడూ కూడా మెత్తగా మనిషికి నొప్పి కలగకుండా గాయం అవ్వకుండా బోధ చెయ్యరు దేవుడి వాక్యము దేవుడి సంఘంలో బోధించినప్పుడు పాపుల మధ్యలో పరిశుద్ధమైనటువంటి దేవుడి చిత్తమును బోధించినప్పుడు తప్పకుండా వారికి ఇబ్బంది కలుగుతుంది తప్పకుండా వారికి నొప్పి కలుగుతుంది ఎందుకంటే వారు దేవుడి వాక్యానుసారంగా లేరు వారు దేవుడు ఆలోచించినట్టు ఆలోచించుట లేదు వారి ఆలోచనకి దేవుడి ఆలోచనకి భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసముందని వారి మార్గాలు దేవుడి మార్గము ఒకటి కాదని వారికి అర్థమైపోయినప్పుడు వారికి తప్పకుండా ఇబ్బంది కలుగుతుంది అంటే దేవుడి సత్యము అది మేలు చేసేటువంటి నిత్యమైన క్షేమాన్ని కలిగించేటువంటి సత్యమైనా కూడా అది చేదు సత్యం కనుక మనిషి దాన్ని చప్పరించినప్పుడు చేదుగా ఉంటుంది కనుక అది వాడికి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది అందుకని వాడికి దేవుడి యొక్క వాక్య సత్యము నొప్పిని కలిగించకుండా బోధించడానికి చాలామంది దుర్బోధకులు ప్రయత్నం చేస్తారు కానీ సరైనటువంటి దేవుడిని సంతోషపరిచే బోధకులు అట్లా చేయరు ఎందుకు చేయరంటే వారికి తెలుసు దేవుడి వాక్యము బండలను బద్దలు చేసేటువంటి సుత్తి వంటిదని దేవుడి వాక్యము గుండెలను కోసేటువంటి ఒక ఖడ్గం వంటిదని దేవుడి వాక్యమును ప్రతివిధమైనటువంటి చెత్తను కాల్చేసేటువంటి అగ్ని వంటిదని సో వారికి తెలుసు కనుక దేవుడి వాక్యమును దేవుడు ఎట్లా వాడమని వారి చేతుల్లో పెట్టాడో వారు అట్లాగే దాన్ని వాడతారు శుత్తిలాగానే వాడతారు దెబ్బలు తగులుతాయి అండ్ కత్తిలాగానే వాడతారు కోస్తే మరి వారికి చాలా వేదన అనేది నొప్పి అనేది కలుగుతుంది అండ్ కాల్చినప్పుడు చెత్తను వారిలో ఉన్నటువంటి దేవుడికి వ్యతిరేకమైన చెత్తను కాల్చినప్పుడు అగ్నిలాగా అది వారికి బగబగా మండుతుంది కనుక వారికి ఇబ్బంది కలుగుతుంది సో డాక్టర్ కూడా మనకు ఆపరేషన్ చేసినప్పుడు మనకు ఆ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మొదట ఆయన అసౌకర్యాన్ని కలిగిస్తాడు హీ విల్ హర్ట్ అస్ టు హీల్ అస్ అంటే మనకి స్వస్థతనివ్వడానికి మొదట మనల్ని అసౌకర్యానికి ఇబ్బందికి గురి చేసిన తర్వాత పని చేస్తాడు అపోస్తల కార్యములు రెండో అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో పెంతకోస్త దినాన్న పరిశుద్ధాత్మ పూర్ణుడైన పేతురు ప్రసంగం చేశాడు అండ్ అది మొదటి ప్రసంగం అనమాట అప్పుడే చాలా గొప్పగా దేవుడి కార్యం జరిగింది అండ్ ఆ మొదటి ప్రసంగంలో దేవుడు ఎట్లా మనకి సత్యాన్ని చెప్తాడు చూడండి వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని వారు హృదయంలో మెచ్చుకోలేదు పేతుర్ని వారు హృదయంలో నొచ్చుకున్నారు కానీ వారు చేసిన మంచి పని ఏంటంటే సహోదరులారా మేమేమి చేతుమని పేతుర్ను కడమ అపోస్తలను అడుగగా వారు నొచ్చుకోకపోయి ఉంటే వారు ఆ సందేశం విని నవ్వి కడుపుబ్బా నవ్వేసి వెళ్ళిపోయి ఉంటే వారిలో ఒక్కరు రక్షించబడేవాడు కాదు ఆ రోజున మూడు వేల మంది బాప్తిస్మం పొంది సంఘంలో జత చేయబడేవారు కారు అండ్ ఈ గొప్ప ఉదంతము మనము రెండు వేల సంవత్సరాలుగా దేవుడిని స్థుతించడానికి వాడుకోవడానికి అవకాశం ఉండేది కాదు సువార్లో దేవుడి వాక్యాన్ని సువార్తను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు పేతురు కనుక వారందరూ హృదయంలో నొచ్చుకున్నారు యేసు క్రీస్తు సెలవు వేయబడ్డానికి కారణం మీరే అని మీరే ద్రోహులు మీరే దైవ విరోధులు మీరే ముష్కర్లు మీరే పాపులు అన్నట్టుగా బోధించాడు గనుక వారికి అది చాలా నొప్పిని కలిగించింది కానీ అదే వారికి తర్వాత నిత్య జీవాన్ని అండ్ నెమ్మదిని రక్షణ భాగ్యాన్ని ఇచ్చింది సో కట్ టు దేర్ హార్ట్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్ అంటే వారి హృదయముల్లో వారు కోయబడ్డారు నరకబడ్డారు అని దాని అర్థం దేవుడి వాక్యం ఒకప్పుడు ప్రకటిస్తే అట్లా ఉండేది మరి ఇప్పుడు అట్లా లేదని చాలా చోట్ల మనకి వినబడుతుంది పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించచ్చున్నది సో అది అట్లా పనిచేసినప్పుడు ఆ మనిషిని ఆ మనిషి నిజంగా లోపల ఏమై ఉన్నాడో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో దేవుడికి ఎంత అసహ్యంగా ఉన్నాడో అంతటిని వెలికి తీసి చూపిస్తుంది కనుక వాడికి తప్పకుండా నొప్పి కలుగుతుంది అంతవరకు వాడు ఏంటో వాడికి తెలియని సంగతి కూడా దేవుడి వాక్యము అద్దములాగా వాడికి చూపించినప్పుడు వాడికి నొప్పి కలుగుతుంది జీర్ణించుకోవడం కష్టమే కానీ దాన్ని సరిగ్గా తీసుకుంటే వారికి ఎంతో క్షేమం దాన్ని సరిగ్గా తీసుకోకపోతే వారికి ఇక మిగిలిన దాని క్షేమమే జాన్ ఆఫ్ యాంటియోక్ అనేది ఆయన యొక్క అసలు పేరు కానీ చరిత్ర క్రైస్తవ చరిత్రలో అందరికీ ఆయన ఎట్లా పరిచయం అంటే జాన్ క్రిస్తో ఈ క్రిస్తోస్తం అనేటువంటి పదానికి ఆంగ్లంలో మౌత్ ఆఫ్ గోల్డ్ అని అర్థం బంగారు నోరు అని అర్థం ఆయనకి బంగారు నోరు గల బోధకుడు అనేటువంటి పేరు వచ్చింది అదే చిరస్థాయిలో నిలిచిపోయింది ఫోర్త్ సెంచరీలో ఆయన మరి చాలా గొప్ప బోధకుడిగా పేరుగాంచాడు బలముగా బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని సిద్ధాంతాన్ని నమ్మాడు బోధించాడు అండ్ ఆయన యొక్క బోధలు చాలామందికి మేలు చేశాయి అండ్ చాలామందిని ఇబ్బందికి కూడా గురి చేశాయి ఆయన ఏ దేశంలో అయితే ఉన్నాడో ఆ దేశపు రాజధాని కాన్స్టెంటి నోపుల్లో మరి ఆయన బోధకుడిగా సేవ చేస్తున్నప్పుడు గలతి ఒకటి పదో వచనం ఆయనకి చాలా ప్రియమైన వచనం ఆయన హృదయానికి దగ్గరగా ఉండే వచనం ఆయన నేను ఇంకాను మనుషులను సంతోషపెట్టు వాడనైతే నేను దాసుడను కాకయే పోదును అన్నటువంటి ఆ యొక్క సందేశాన్ని తన హృదయంలో పెట్టుకొని దాని ప్రకారమే బ్రతికాడు సో అతనికి ఒక పెద్ద శత్రువు తయారైంది ఆ శత్రువు ఎవరో కారు మరి రాణి చక్రవర్తి యొక్క భార్య ఎంప్రెస్ యుడోక్సియా సో యుడోక్సియాకి క్రిసోస్తం బోధలు అంటే బొత్తిగా ఇష్టం లేదు ఎందుకంటే ఆమె పాపాత్మురాలు ఈయన పాపానికి వ్యతిరేకంగా ఖండించి మరి దాన్ని మొత్తం విప్పి దాని పురుగులెన్నో చూపించి బోధించేవాడు గనుక ఆమెకి నచ్చేది కాదు సో ఇతడుంటే నేను నెమ్మదిగా ఉండలేను నాకు కావాల్సింది చేసుకోలేను అని చెప్పి యుడోక్సియా ఏం చేసిందంటే క్రిస్సోస్తోని దేశ బహిష్కరణ చేసింది బోధైనా మాను దేశం నుండి బయటికైనా పోతాం అంటే నేను బోధ మాన్ అన్నాడు సో దేశం నుండి ఆయన్ని బయటికి పంపింది సో కాన్స్టెంటిన్ నోపుల నుండి ఆయన్ని బయటికి తరిమేసే సమయంలో ఆయన అదే టైంలో చివరి సందేశం ఇంకోటిచ్చాడు యజబేలు అండ్ ఏలియాల సందేశం దాంట్లో ఆయన ఏం చూపించాడంటే నేను ఏలియా వంటి దేవుడి ప్రవక్తను అండ్ నువ్వు యజబేలు వంటి దుష్టురాలివి రానివి అని అది కామెకి చిరెత్తుకొచ్చేటట్టు చేసి ఆయన్ని బహిష్కరించింది ఎప్పుడైతే ఆయన దేశ బహిష్కరణకు గురయ్యాడో వెంటనే జనాలు మరి తిరుగుబాటు చేశారు కాన్స్టెంటోపుల్ పట్టణం అంతా కూడా జనము రాని మీద తిరుగుబాటు చేసి అందరూ కూడా వ్యతిరేకతను చూపించారు కరెక్ట్గా అదే వారంలో ఒక భూకంపం కూడా వచ్చేసరికి ఆమె మొత్తం బెంబేలు ఎత్తిపోయింది అమ్మో ఈయన నిజంగానే దేవుడి సేవకుడుగా ఉన్నాడు ఈయన తాకగానే మరి ఇటు దేవుడి కోపం మనుషుల కోపం వచ్చేసిందని చెప్పి ఆయన్ని తిరిగి వెనక్కి తెమ్మని చెప్పింది ఆయన తిరిగి వెనక్కి వచ్చాడు మరలా బోధ మొదలుపెట్టాడు సో ఆ వెనక్కి వచ్చినటువంటి క్రిసోత్సవం ఏమన్నాడు నన్ను రాణి పట్టణం నుండి తరిమేసింది అయినా నాకు కించిత్ విచారం లేదు ఎందుకంటే ఆమె నన్ను దేశం నుండి బహిష్కరిస్తే ఎక్కడికి బహిష్కరించగలదు బైబిల్లో దేవుడు చెప్పాడు భూమియు దాని సర్వసంపూర్ణతయు ప్రభువే లేకపోతే దేవుడివే సో భూమి అంతా దేవుడిదే నేను ఎక్కడికి పోయినా కూడా దేవుడు నాతో ఉంటాడు రెండవది ఒకవేళ ఆమె నన్ను రెండుగా కోస్తే నాకు ఎషియా అనేటువంటి ప్రవక్త మాదిరిగా ఉన్నాడు లేకపోతే ఆమె నన్ను సముద్రములో ముంచితే నాకు యోనా అనే వ్యక్తి మాదిరిగా ఉన్నాడు నన్ను అగ్నిలో వేయదలిస్తే షద్రక్ మెషక్ అభెజ్నగోలు నాకు మాదిరిగా ఉన్నారు నాకు దుష్టమృగాలకు ఆహారంగా వేయదలిస్తే దానియాలు నాకు మాదిరిగా ఉన్నాడు నన్ను రాళ్లతో కొట్టింపదలిస్తే స్టెఫన్ నాకు మాదిరిగా ఉన్నాడు అండ్ నన్ను తల దగ్గట్టించాలనుకుంటే బాప్తిస్మ ఇచ్చి యోహాన్ నాకు మాదిరిగా ఉన్నాడు కనుక నేను ఏ రకంగా కూడా నష్టపోయే వ్యక్తిని కాను ఎందుకంటే నేను క్రీస్తు దాసుడను క్రీస్తునే సంతోషపరుస్తాను అని అట్లాగే ఆయన బ్రతికాడు పోయాడు మూడవది గాడ్ ప్లీజింగ్ ప్రీచర్స్ నెవర్ ప్రీచ్ వితౌట్ రెబ్యూకింగ్ ఆర్ కరెక్షన్ దేవుణ్ణి సంతోషపరిచే బోధకులు గద్దించకుండా బుద్ధి చెప్పకుండా దిద్దుబాటు చేయకుండా బోధ చెయ్యరు ఎందుకంటే బోధలో అది భాగము అండ్ మీరు తర్వాత ఆ యొక్క వచనాన్ని కూడా మీకు నేను చెప్తాను కానీ ఒకసారి ఆలోచించండి క్రీస్తు యొక్క వధువుని అంటే బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ని ఒక సేవకుడు సంఘ కాపరి బోధకుడు సిద్ధపరచాలి కనుక వారిలో ఉన్నటువంటి ముడత వారిలో ఉన్న మరక వారిలో ఉన్నటువంటి ఆ మహిమ హీనమైనటువంటి అంశములన్నింటినీ తొలగించాలి కనుక అతడు చాలా జాగ్రత్తగా ఆ పరిచర్య చేయాలి ఉదాహరణకి దానియేలు ఒకటో అధ్యాయం పదో వచనంలో మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు ఈ మాటలు దానియలతో ఉన్నటువంటి ఆ ముగ్గురికి దానియలకి ఎవరు చెప్పారు లేక వినిపించారు ఆ నపుంసకుడు ఎవరికైతే వారి బాధ్యతను రాజు అప్పగించాడో రాజు యొక్క భోజనంతో రాజు యొక్క పానీయంతో వీరిని పెంచు వీరిని పోషించు వీరు చక్కగా నాకు అందంగా కనపడాలని చెప్పాడో ఆ రాజు మాట ప్రకారం దానియాలు అతని స్నేహితులు మేము రాజు భోజనాన్ని తినము రాజు పానీయాన్ని తీసుకోము మాకు కూరగాయల భోజనం పెట్టమన్నప్పుడు అన్న మాటలు అన్నమాట ఇవి సో నేను నా రాజుకి భయపడుతున్నాను అంటే దేవుడి సేవకుడు తన దేవుడికే భయపడాలి అండ్ ఆయన కోరినట్టు నేను మిమ్మల్ని తయారు చేయాలి మీ ఇష్టానుసారంగా మిమ్మల్ని విడిచిపెట్టకూడదు అది ఒక నిజమైనటువంటి దైవ సేవకునికి ఉండే లక్షణం అబద్ధ బోధకులు ఏం చేస్తారు వారికి కావాల్సినట్టు వారిని విడిచిపెట్టేస్తారు రాజుగారు ఏమనుకుంటే రాజుగారు ఏం చెప్తే మీకు ఎట్లా కావాలో అట్లా ఉండండి మీరు నన్ను సంతోషపెట్టండి నేను మిమ్మల్ని సంతోషపెడతాను అట్లా అబద్ధ బోధకులు ఉంటారు దొంగ కాపర్లు ఉంటారు అండ్ అట్లాగే రోజున చాలా చాలామంది ఉన్నారు ఏషియా ప్రవక్త కూడా చెప్పాడు ముప్పై అధ్యాయం పది పదకొండు వచనాల్లో దర్శనము చూడవద్దని దర్శనము చూచివారితో చెప్పువారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి అంటే మంచి దేవుడి వాక్య సత్యములు మాకు ప్రవచించొద్దు మాకు చెప్పొద్దు మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయా దర్శనములు కనుడి అడ్డము రాకుండుడి త్రోవ నుండి తొలగుడి ఇస్రాయిలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు దాన్ని నేను వివరించను కానీ ఆ మాటలు మీరు జస్ట్ ఆలోచించండి ఓ నాలుగు సార్లు ధ్యానించండి దాంట్లో వారి యొక్క హృదయం ఏంటో మనస్తత్వం ఏంటో అర్థమైపోతుంది అండ్ ఇర్మియా ఐదో అధ్యాయం ముప్పై ముప్పై ఒక వచనాల్లో కూడా ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుతున్నది ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు ఆలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము దాని ఫలము నొందునప్పుడు మీరేమీ చెయ్యుదురు అని కూడా దేవుడు అంటాడు సో దొందు దొందే అంటారు కదా తెలుగులో అంటే వీళ్ళు బోధకులు అట్లాగే ఉన్నారు అండ్ ఆ యొక్క మనుషులు అట్లాగే ఉన్నారు కనుక ఇదే ఎక్కువ ఆ టైంలో ఈ టైంలో అండ్ ఇప్పుడు మరీ ఎక్కువ తారస్థాయికి చేరుకుంది ఒకసారి ఒక ఆర్చ్ బిషప్ దగ్గరికి ఒక సంఘస్థుడు వచ్చి చెప్పాడు బిషప్ గారు మనుషులు సంఘానికి వచ్చినప్పుడు ఇబ్బందులకు గురి కావడానికి కాదు కదా అసౌకర్యానికి గురి అవ్వడానికి కాదు కదా సో మనుషులు సంఘానికి వచ్చినప్పుడు వారిని సౌకర్యంగా పెట్టడం బాధ్యత కదా అన్నప్పుడు బిషప్ మంచి మాట చెప్పాడు సంఘానికి వచ్చినప్పుడు ఒకటి మారాలి మనిషి అయినా మారాలి మెసేజ్ అయినా మారాలి ఇప్పుడు నువ్వు చెప్పే మాట ప్రకారము నీవు అసౌకర్యానికి గురి కావద్దు మనుషులు అసౌకర్యానికి ఇబ్బందికి గురి కావద్దు అని అంటున్నావంటే నీవేం చెప్తున్నావు అంటే వారికి మెసేజ్ను మార్చి చెప్పండి అంటున్నావు ఎందుకంటే దేవుడిచ్చినటువంటి మెసేజ్ తప్పకుండా పాత నిబంధన కొత్త నిబంధన ఆ కాలంలో ఈ కాలంలో మనిషిని అసౌకర్యానికి గురి చేస్తుంది పాపాత్ముడిని తప్పకుండా ఇబ్బంది పాలు చేస్తుంది వాడిని నెమ్మదిగా ఉండనివ్వదు దేవుడే చెప్పాడు దుష్టునికి నెమ్మది ఉండదు అని సో మెసేజ్ని మార్చమంటే దేవుడి సేవ జరగదు మనిషిని మార్చమంటే మనిషికి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా ఉండదు సో సంఘం ఉన్నది మనుషులకు ఇబ్బంది అసౌకర్యాన్ని కలిగించడం కాదు సంఘం ఉన్నది మనిషిని మార్చి మలిచి దేవుడి కొరకు ఆయన్ని మహిమపరచుటకు సిద్ధపరచడానికి అని బిషప్ ఆ మనిషి మళ్ళీ మాట్లాడకుండా జవాబిచ్చి పంపించాడు నెక్స్ట్ ఇదే విషయంలో ఇంకొక మాట కూడా పొడిగింపుగా ఎక్స్టెన్షన్గా చెప్పనివ్వండి సో మనిషిని అసౌకర్యానికి ఇబ్బందికి గురి చేయకుండా బోధ చేసినప్పుడు మనిషికి మేలు చేస్తారు మనిషిని గారాబముగా శుతిమెత్తని బోధలతో వారి స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి రీతిలో వారికి మాటలు చెప్పి పంపించరు కలబొల్లి కబుర్లు చెప్పి పంపించరు అది దేవుడి సేవకుని యొక్క పని కానే కాదు ప్యాంపరింగ్ సిన్ఫుల్ పీపుల్ ఇస్ నాట్ ద వర్క్ ఆఫ్ గాడ్ సర్వెంట్ ప్రిపేరింగ్ ద పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ సిన్ఫుల్ పీపుల్ ఫర్ అ హోలీ గాడ్ ఈజ్ గాడ్స్ సర్వెంట్స్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ సో వారిని సిద్ధపరచుట వారిని ఏ రకంగానైనా సరే వారిలో ఉన్నటువంటి అవలక్షణములన్నింటినీ వారిలో ఉన్నటువంటి స్వార్థాన్ని వారిలో ఉన్న అహాన్ని గర్వాన్ని మదాన్ని కామాన్ని క్రోధాన్ని మత్సరాన్ని అండ్ ధనాపేక్షకు సంబంధించిన విగ్రహారాధనకు సంబంధించిన ప్రతి హేయ కృత్యాన్ని తొలగించి వారిని దేవుడి కొరకు సిద్ధపరచుటే దైవ సేవకుని యొక్క పని మీరు వినండి మాటలు రెండవ తిమతి మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండనట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది సో నీతి ఎందు శిక్ష చేయాలి అంటే ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్ అంటే దాంట్లో ముందు ఇవి ఉంటాయి ఉపదేశం ఉంటుంది ఖండించుటం ఉంటుంది తప్పుదిద్దుట ఉంటుంది ఇవి జరిగితేనే నీతి అందు వారికి శిక్షణ రైచస్నెస్లో వారికి ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది ఇవి పోకుండా పాపం పాపములాగానే వారిలో పెరిగిపోతుంటే వారికి నీతి అందు శిక్షణ ఎట్లా ఇస్తారు ఒకడు ఆర్మీలో చేరాడు వాడి బరువు మరి ఆర్మీలో చేరినప్పుడు వారి యొక్క స్టాండర్డ్ ప్రకారమే ఉంది తర్వాత వారు బాగా పెట్టారు కనుక వీడు డిసిప్లిన్ వదిలేసి బాగా తిన్నాడు పెరిగాడు అంటే ఒళ్ళు పట్టాడు తర్వాత వారు డిసిప్లిన్లో పెట్టాల్సి వచ్చింది తగ్గుతావా లేకపోతే తొలగించమంటావా పోలీసు వాళ్ళైనా అంతే మాటిమాటికి మనం చూస్తూ ఉంటాం పొట్ట పెరిగింది పొట్ట తగ్గించు లేకపోతే పోలీసు ఉద్యోగం పోతుంది సో ఇక్కడ మనకి ఏదైతే చేటు చేస్తుందో దాన్ని తొలగించకపోతే మనకు మేలుకరమైన దాంట్లో మెరుగుదల ఉండదు సో నీతి అందు శిక్షణ పొందాలి అంటే అవినీతి నుండి నీవు బయటికి తీసుకురాబడాలి కానీ మనిషికి అది ఇష్టం లేదు అక్కడ అదే రెండవ తిమోతి కొన్ని వచనాలు పైకి వెళ్తే నాలుగో అధ్యాయం మూడో వచనాన్ని చూస్తే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సో చివరి దినాల్లో మనుషులు ఎట్లా ఉంటారంటే దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు దేవుడు ఉద్దేశం ఏంటి ఆయన ఇచ్చినటువంటి వాక్యమును ఉపదేశించాలి ప్రతి లేఖనాన్ని ఉపదేశించాలంటే ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్ ప్రతిదీ బోధించాలి ఖండించాలి తప్పుదిద్దాలి నీతి యందు శిక్ష చేయాలి కానీ మనుషుల కోరికేంటి మా స్వకీయ దురాశలకు అనుకూలంగా మాకు బోధ చేసేవారు దొరికితే వారిని మేము పోగు చేసుకుందాం సో అట్లాంటి మనుషుల మధ్యలో నీవు దైవ సేవకునిగా ఉంచబడితే నువ్వు తప్పకుండా వారిని మరి చాలా ఇబ్బందికి గురి చేస్తావు అండ్ వారు నిన్ను రాళ్లతో కొట్టి చంపినా చంపుతారు అది మనం గతంలో కూడా చూసాం ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో చూసాం న్యూ టెస్ట్మెంట్ టైంలో చూసాం సో ఇది దేవుడి వాక్యంలో నేర్పించబడే సత్యం దాన్ని కాదనడానికి ఎవరికి హక్కు లేదు వీలు లేదు చెక్ కాల్సన్ అనేటువంటి ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు ద బాడీ అని ఆ బాడీ అనే పుస్తకంలో ఆయన అమెరికన్ కనుక ఒకప్పుడు అమెరికాలో పెద్ద ఉద్యోగం చేశాడు తర్వాత ఒక పెద్ద స్కాండల్లో దొరికాడు జైలుకి వెళ్ళాడు జైల్లో రక్షించబడ్డాడు తర్వాత ఆయన జైలు మినిస్ట్రీ చేశాడు కనుక ఈ యొక్క పుస్తకం రాశాడు ద బాడీ అంటే శరీరము సంగము అనేది ఏసుక్రీస్తు శరీరం అది ఎట్లా ఉండాలి అట్లా ఉండకూడదు అనేది రాశాడు దాంట్లో ఏమంటాడు అమెరికన్ చర్చెస్లో ఉన్నటువంటి కేటర్ టు ద కన్జ్యూమర్ మెంటాలిటీ కొనుగోలుదారు యొక్క మనసు కావలసినట్టు మీరు వారికి అన్నీ అందించండి అనేది అమెరికన్ చర్చ్లో ఉన్నటువంటి ఒక హేయమైన దరిద్రపు కొట్టు లక్షణం సో దాంట్లో అమెరికన్ చర్చ్ ఏం చేస్తుందంటే కస్టమరీ స్కింగ్ అనే ఫిలాసఫీ వాడుతుంది అంటే కస్టమర్ అంటే కొనుగోలుదారుడు వాడే రాజు సో అతడు సంఘానికి వచ్చినప్పుడు అతన్ని మేము రాజుగా చూడాలి రాజుగా ట్రీట్ చేయాలి అండ్ రాజు కనుక మేము అతన్ని ఏ రకంగా కూడా ఇబ్బందికి గురి చేయకుండా టచ్ చేయకూడదు అండ్ అతన్ని అట్లా మరి గౌరవించి అతన్ని గొప్పగా ఎంచి అతడికి కావాల్సిన సేవలు అందించి అతన్ని అట్లాగే పంపాలి నాశనానికి సో అది అమెరికన్లు చేశారు అమెరికన్లు అట్లా మొదలు చేశారు తర్వాత అది ఆఫ్రికాకు వచ్చింది తర్వాత ఏషియాకు వచ్చింది అండ్ ఇండియాకు వచ్చింది సో ఇండియాలో కూడా ఇప్పుడు చూడండి మీరు చాలా చర్చెస్ మ్యాన్ ఓరియెంటెడ్ అండ్ అక్కడున్న మనుషులు వాళ్ళు కస్టమర్లు అండ్ వాళ్ళే కింగ్లు క్వీన్లు అండ్ వీళ్ళు ఈ సేవకులు వారికి దాసోహమై అమ్ముడు పోయారు కనుక దేవుడు అక్కడ లేడు దేవుడి సేవ అక్కడ జరగట్లేదు అండ్ అది ఒక మార్కెటింగ్ వెంచర్ అయిపోయింది సో అమెరికన్ చర్చ్ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రతి చోటుకు వచ్చేసింది కనుక ప్రతి ఒక్కరూ ఇదే చేసి వారు దూరమైపోయారు సో చెక్ కాల్సన్ ఏమంటాడు దేవుడు సేవకులను పిలిచింది తన ప్రజలను పరిశుద్ధమైన వారిగా తీర్చిదిద్దమని సో పరిశుద్ధ లేఖనాలను దైవిక సత్యములను బోధించినప్పుడు ఆరాధనలో కేంద్రముగా ఉండాల్సిన అంశము ప్రతి ఒక్కడు దేవుడికి విధేయత చూపాలి ప్రతి విషయంలో ప్రతి మనిషి సంఘానికి వచ్చిన ప్రతి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయినా ప్యూన్ అయినా కింగ్ అయినా క్వీన్ అయినా ఎవరైనా వారు దేవుడి యొక్క వాక్యానికి లోబడి విధేయత చూపాలి అలా చేసేటువంటి బాధ్యత సేవకుడిది వారు వినకపోతే క్రమశిక్షణలో పెట్టాలి వింటే వారిని ఇంకా క్షేమాభివృద్ధిలోనికి నడిపించాలి ఇది తిరుగులేని సత్యం కానీ ఎప్పుడైతే మనిషి రాజీ పడిపోతాడో అన్ని తప్పులు చేస్తాడు ఇంకా చాలా మనం వాక్యం నుండి చెప్పుకోవచ్చు ఇక రాజీ పడగానే ఆ మనిషి యొక్క జీవితము నాశనానికి అప్పగించబడుతుంది ఆ మనిషిలో భక్తి అనేది బొత్తిగా లేకుండా పోతుంది ఆ మనిషి సేవ సర్వనాశనం అయిపోతుంది నేను ఒక మాట చెప్పి ముగింపులోనికి వస్తాను ఒక సేవకుడిగా ఎంచబడినటువంటి వ్యక్తికి దేవుడి యొక్క స్టాండర్డ్స్ని అంటే దైవిక ప్రమాణాలను మార్చుటకు హక్కు లేదు తగ్గించుటకు పెంచుటకు రెండింటికి హక్కు లేదు సేవకుడు ఒక విషయంలో స్వంత ఆలోచనను నిర్వహించలేడు అంటే దాని ప్రకారం చేయలేడు ప్రతిదీ దేవుడిచ్చాడు దాని ప్రకారమే చేయాలి దేశం ఇస్రాయేల్ దేశం అండ్ ఆ టైంలో రాష్ట్రం రోమన్ రాష్ట్రం అంటే రోమన్లు పరిపాలిస్తున్నారు వారు ఒక వ్యక్తిని నియమించారు ఆయన పేరు పిలాతు పొంతి పిలాతు మార్కు పదిహేను పదిహేనులో పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి శిలువ వేయని అప్పగించాను పిలాతు ఎంత పాపిష్టి క్రియను చేశాడో ప్రతి దేవుని సేవకుడిగా ఉన్న వ్యక్తి దేవుణ్ణి సంతోషపరచుటకు బదులు మనుషులను సంతోష పెట్టబోతే ఇదే పని చేస్తాడు వాడేం చేస్తాడంటే బరబ్బా లాంటి గజ దొంగను బందిపోటు దొంగను హంతకుణ్ణి విడుదల చేస్తాడు అండ్ యేసుక్రీస్తును సిలువ వేయడానికి అరెస్ట్ చేయించి అప్పగిస్తాడు సో సేవకులు ఏం చేస్తున్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎట్లాంటి సేవకులు మన చుట్టున్నారో మీరు పసిగడితే వాక్యం ప్రకారం చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఈ మనుషులు జస్ట్ ఒక వారం క్రితము ఆయన్ని హోసన్నా హోసన్నా అన్నారు హెయిల్ హిమ్ హెయిల్ హిమ్ అన్నారు అంటే ఆయనే మహిమ మహిమ అన్నారు తర్వాత ఇప్పుడు ఆయనకి మరణం మరణం అన్నారు నెయిల్ హిమ్ నెయిలిమ్ సిలవేయండి సిలవేయండి అన్నారు సో ఆయన కిరీటం పెట్టారు ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్ళి కిరాతకంగా చంపడానికి అప్పగించారు అందుకని నెపోలియన్ బోనపాట్ ఆస్ట్రియా అండ్ ఇటలీ మీద జయం సాధించి ఆయన వెనక్కి వస్తున్నప్పుడు చ చాలా పెద్ద మరి పరేడ్ జరుగుతున్నప్పుడు ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి బౌరిన్ అనేటువంటి వ్యక్తి ఇట్లా అన్నాడు అబ్బా ఎంత గొప్ప సత్కారానికి మరి చక్రవర్తి గురయ్యారు అండ్ ఇది చాలా బాగుంది కదా అంటే నెపోలియన్ చిరునవ్వు వంకర్నవ్తో ఏ మాట అన్నాడో తెలుసా ఈ రోజున వీరు నన్ను జై జై కొడుతున్నారు రేపు వీళ్ళు మతిలేని మనుషులు వీళ్ళు నేను వీరికి నచ్చని పని చేస్తే ఒకవేళ ఓడిపోతే వీళ్ళు నన్ను తీసుకెళ్ళి చంపేస్తారు సో ఒక రోజున తల మీద పెట్టుకుంటారు ఒక రోజున కింద కాళ్ళ కింద వేసి తొక్కుతారని లోకంలో ఒక సామెత ఉంది చూడండి మనుషులు అట్లాంటివారు సో అట్లాంటి మనుషులను సంతోష పెట్టుట పెట్టేవాడు ఎంత మతి లేని మనిషి ఆలోచించండి సో పీపుల్ ప్లీజర్ ఏం చేస్తారంటే మనుషుల్ని సంతోషపెట్టేవారు దేవుడి సేవకులైనా లేకపోతే విశ్వాసులైన ఎవరైనా వారు మనిషికి అసంతుష్టిని కలిగించుటకు భయపడతారు కానీ దేవుడికి అసంతుష్టిని కలిగించడానికి భయపడరు మనుషుల్ని సంతోషపెట్టేవారు వేషధారులు వారి హృదయమంతా పరిచయత్వంతో నిండి ఉంది కనుక వారు దేవుడికి మనిషికి చేసే సేవ అంతా కూడా కలుషితమైంది మనిషిని సంతోషపెట్టేవాడు ఎదుటివానిలో సొంత కుటుంబీకుడైనా సంఘస్తుడైనా మరొకడైనా వాళ్ళు ఉన్నటువంటి తప్పును చూస్తూ ఉంటాడు కానీ దాన్ని ఎత్తి చూపడు చప్పడు వాడికి క్షేమాన్ని కలిగించడు మనిషిని సంతోషపెట్టే గోరేటువంటి వాడు ఇతరులు తప్పుగా మాట్లాడిన తప్పుగా ప్రవర్తించిన వారిని ప్రశ్నించడు వారి అభిప్రాయాలను విభేదించడు వారిని సవాలు చేయడు వారిని సరిచేయడానికి బొత్తిగా ప్రయత్నము చేయడు అండ్ మనుషులను సంతోషపెట్టేవాడు ఒకరిని కాన్ఫ్రాంట్ చేయడానికి అంటే ఒకరిని ఎదురించడానికి ఇష్టపడ్డు గనక తప్పించుకుంటాడు గోడ మీద పిల్లి అని ఊరికే మాట రాలేదు ఇక మనుషుల్ని సంతోషపెట్టేవారు వారి లోపల ఉన్నటువంటి దాన్ని ఇతరులకు ఎప్పుడు బయటికి చెప్పరు అండ్ వారు ఎంత పెనుగులాడుతున్నా కూడా అదే పాపాలతో వారు దాచుకొని బతుకుతూ ఉంటారు మనుషుల్ని సంతోషపెట్టే వారు ఇతరులను నొప్పించకూడదని ఎప్పుడూ అబద్ధాలు ఆడుతూనే ఉంటారు మనుషుల్ని సంతోషపెట్టేటువంటి వారు ఇంకా దిగజారిపోతూనే ఉంటారు ఆ లిస్టుకి అంతం లేదు కానీ పౌలు అట్లాంటి వ్యక్తి కాదు పౌలు అందుకనే అంటాడు మొదటి దశలోనిక రెండు నాలుగులో సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించి దేవునిని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం సో ఇది ప్రతి సేవకుడు తన యొక్క మరి ఫండమెంటల్ ప్రిన్సిపల్గా పెట్టుకొని వాక్యం చెప్పడానికి నిలబడిన ప్రతిసారి దీన్ని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రకారం ఉండి బోధిస్తే బేష్ సో మనిషిని సంతోషపెట్టుట మనకి ముఖ్యం కాదు మనకి మేలుకరం కాదు దేవుని సంతోషపెట్టుటే మన యొక్క ముఖ్య ఆశయమై ఉండాలి యోహాను పన్నెండు నలభై మూడులో కూడా ప్రభు చెప్పాడు వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి అండ్ ఈరోజున నూటికి తొంభై ఐదు మంది ఇట్లాంటి వారే ఉన్నారు క్రైస్తవ సేవలో నెక్స్ట్ యోహాన్ ఐదు నలభై నాలుగు నలభై ఐదులో కూడా ప్రభు చెప్పాడు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఏలాగూ నమ్మగలరు నేను తండ్రి వద్ద మీద నేరం మోపుదునని తలంచకూడి మీరు ఆశ్రయించుచున్న మోసే మీ మీద నేరం మోపును ఇస్రాయిలీలకు చెప్పాడు చంప మీద కొట్టినట్టు చెప్పాడు ఎందుకంటే వారు మోసే వాక్యం ప్రకారం యేసును అంగీకరించక యేసును వారు తిరస్కరించారు సో ఆయన ఏం చెప్తున్నాడు ధర్మశాస్త్రం ఏదైతే మీకు నా గురించి చెప్పిందో లేకపోతే మోసే అంటాడు నా వంటి ప్రవక్తను దేవుడు మీకు పుట్టిస్తాడు మీరు ఆయన మాట వినాలి సో మోసే చెప్పినటువంటి యేసు వచ్చినా వీరు ఆయన మాట వినట్లేదు కనుక దేవుడి వాక్యమే మిమ్మల్ని ఖండిస్తుంది దేవుడి వాక్యమే మిమ్మల్ని ఆ రోజున తీర్పులో నిలబెట్టి మీకు వ్యతిరేకంగా తీర్పు ప్రకటిస్తుందని ప్రభు చెప్తున్నాడు థియోడోరిక్ అనే ఒక ఏరియన్ కింగ్ ఏరియస్ అనేటువంటి ఒక అబద్ధ బోధకుడు ఉండేవాడు అతని బోధ చేత ప్రభావితమైనటువంటి రాజు పేరు థియోడోరిక్ అతని యొక్క రాజ్యంలో ఒక మంచి సేవకుడిగా పేరుగాంచినటువంటి సేవకుడు ఉండేవాడు అతడు భక్తిపరుడిగా గుర్తింపబడ్డాడు అతడు ఏరియన్ కాదు కాకపోతే ఎప్పుడైతే రాజు ఏరియన్ అయ్యాడు అనేది విన్నాడో అతడు కూడా మెల్లగా మారి రాజు సంతోషం కొరకు అతడు కూడా ఏరియన్ అయిపోయాడు రాజు ఏమనుకున్నాడంటే నేను దీన్ని ప్రస్తుతం నాకున్న జ్ఞానాన్ని బట్టి నమ్ముతున్నాను కానీ ఈ బోధకుడు మంచి భక్తుడు కదా ఈయన తన బైబుల్ బోధ చేత నన్ను మారిస్తే నన్ను కన్విన్స్ చేస్తే నేను ఈ యొక్క ఏరియన్ డాక్టర్ని విడిచిపెట్టేస్తాను సో రాజేమో అతడు నన్ను మారుస్తాడు అని ఎదురు చూస్తుంటే అతడేమో రాజు మన్నన పొందాలి రాజు మెప్పు పొందాలి రాజు ద్వారా మేలు పొందాలని చెప్పి రాజు మారినట్టు అతడు మారిపోయాడు రాజుకి విపరీతంగా కోపం వచ్చింది అతడిని అరెస్ట్ చేయించి తల తెగ్గొట్టించేశాడు నీవు బోధకుడవుగా బ్రతకూడదు నీవు అన్యాయస్తుడవు అని ఎందుకంటే ఆ పైన రాజుల రాజుకి నీవు నిజమైన సేవకుడవు కావు నన్ను కూడా నీవు నట్టేటం ఉంచేటువంటి మనిషివి సో ఒక రాజే అంతగా ఆలోచించగలిగితే అంత రోషంతో వాడిని చంపేస్తే ఇక నిజమైన రాజు నిత్య నిత్యత్వపు రాజు రాజుల రాజు ఆయన విడిచిపెడతాడు సో మనుషుల్ని సంతోషపెట్టుట మానండి అండ్ మనుషుల మన్నన కొరకు ప్రాకులాడుటం మానండి దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టండి సొంతాన్ని కూడా సంతోషపెట్టుకోకండి సమాజాన్ని సంఘాన్ని సంతోష పెట్టకండి దేవుడి వాక్యం ప్రకారం బ్రతకండి బోధించండి అప్పుడు దేవుడు మన చేత ఎవరెవరు సంతోషపడాలో అందరినీ సంతోషపెడతాడు అండ్ ఆయన సంతోషిస్తాడు అది మన జీవితానికి సార్థకత సాఫల్యత అలాంటి కృప మీకు సంగస్తులుగా అండ్ మరి ముఖ్యంగా సేవకులుగా దేవుడు అనుగ్రహించుగాక పిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో మరొకసారి మనం కలుసుకునేంత వరకు ఈ నిర్మోహమాటమైన అండ్ నిక్కచ్చిగా మీకు నొప్పి కలిగించిన నాకు నొప్పి లేదు అట్లాంటి బోధలు దేవుడు వినిపిస్తూనే ఉంటాడు ఆయన రాకడ పర్యంతం అండ్ మనం ఈ లోకంలో ఆయన ఇచ్చినటువంటి జీవితకాలం కలిగి ఉన్నంతవరకు సో మీరు అలా వాక్యాన్ని తీవ్రంగా తీసుకుని అట్లా మీ జీవితాన్ని తీవ్రంగా మార్చుకుని మహిమ దేవుడికి ఇచ్చి మేలు పొందుతారని ఆశిస్తున్నాను మరొకసారి పిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే పాడ్కాస్ట్లో మనం కలుసుకునేంత వరకు మర్చిపోవద్దు వాక్యానుసారంగా ఆలోచించండి వాక్యానుసారంగా కోరుకోండి వాక్యానుసారంగా మాట్లాడండి వాక్యానుసారంగా ప్రవర్తించండి వాక్యానుసారంగా జీవించండి అప్పుడు ఎటు పరిస్థితుల్లో మనుషులను వారిగా ఉండరు దేవుడిని యస్సు క్రీస్తుని మాత్రమే సంతోషపరిచే ధన్యులుగా ఉంటారు ఆల్